మీరు వాళ్ళని కాసిస్తారు చెప్పు. ఇప్పుడు వర్షాలు లేక చాలా వెనక పడిపోయింది. దానివల్ల ఏమేమి పంటలు పెడతానారు? మేము ముందు రేషన్ పెట్టిందేమో, మళ్ళీ తర్వాత చెనక్కాయ వరి కూరగాయలు ఇట్లాంటివన్నీ పెడతా అంటే. రేషన్ వేపడానికి రేషన్ 10 ఏళ్ళు పెట్టాం. స్థలం వెళ్ళేదే ఇక్కడ ఈ కోటంలోనే వేసినాం. ఆ పక్క కోటంలో మళ్ళీ ఆ రేషన్ పెట్టి ఇక్కడికి వచ్చి నిలిచిపోయినాం. ఫస్ట్ స్టార్టింగ్ లో రేషన్ పెట్టాం, అప్పటి నుంచి మేము ఇక్కడ నిలిచిపోయినాం. మళ్ళీ దేశం పంటకు మంచి అనుకూలమైన ప్రదేశం ఇది, బాగానే వస్తానుంది. ఇప్పుడు ఒంటరిగా చేసుకోవాలి మాకు, ఇల్లులకు ఇంటికి అంటే గిట్టడంలే అని ఇంకో ఒంటి కాలం ఇబ్బంది పడతామని దాన్ని ఎత్తేసి మళ్ళీ ఈ పొలాలు పెట్టుకుంటా. మాకు వరి దండిగా పండుతుంది సార్. ఇదంతా మాకు వర్షం మామూలుగా వచ్చినా కానీ ఇక మొత్తంగా నిలిపోవు. శివరాత్రి దాటుకున్నాక నిలిపోతాను. ఊటి నీళ్ళు వస్తాయి, ఊటి నీళ్ళు వస్తాను. అట్లాంటిది ఈసారి చాలా ఇబ్బందులు అయిపోయింది. ఈ టైంలో ఎప్పుడు ఎక్కడ చూసినా ఊటి నీళ్ళు ఉండాల్సింది. ఊటి నీళ్ళు బావి నీళ్ళు అయితే పారేపోతాయి. శివరాత్రి దాకా బాగా పారిపోతానే ఉంటాయి. అట్లాంటిది ఈసారి తాగడానికి ఇంకెట్లా, సంక్రాంతి దాటుకుంటే ఇంకా తాగడానికి నీళ్ళు ఉండవే అని మాకు చాలా ఇబ్బంది అవుతుంది.